ఈ రోజు ఉదయము దాదాపు 10 నుంచి 15 వేల మందితో పెద్ద ర్యాలీ, అతి పెద్ద ర్యాలీ, ఫ్రీడమ్ ర్యాలీని మేము ప్రారంభించుకున్నాం. అప్పుడు మా ఎస్పి గారు, ఇది రబ్బర్ గన్ సార్, రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి, దీన్ని పేలిస్తే శబ్దంకులు స్టార్ట్ అవుతుంది సార్ అంటే, ఎస్పీ గారు ఇస్తే నేను గాలిలో రబ్బర్ బుల్లెట్, దానికి ఏం బుల్లెట్ ఏమి ఉండదు, శబ్దం వస్తుంది, దాన్ని పేల్చిన మొన్న కూడా మొన్న ర్యాలీలో కూడా పేల్చినాం. స్పోర్ట్స్ ఈవెంట్లో మా స్పోర్ట్స్లో కూడా స్పోర్ట్స్ ఈవెంట్ అయ్యేటప్పుడు రన్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా గాలిలో పేలుస్తాం. మీరు చూడండి, గత 2 నెలల క్రితం వరంగల్లో కూడా మేము మా స్పోర్ట్స్ మెన్లు ఇచ్చాం, స్పోర్ట్స్ మెన్స్ దగ్గర ఉంటాయి గాలిలో పేలుస్తాం. మన సేమ్ గన్ మాదిరిగానే ఉంటుంది మన దీపావళి పండుగలప్పుడు కూడా ఇట్లా ఆడుకుంటారు సార్, శబ్దం టప్ అని శబ్దం వస్తుంది అంతే. కానీ దాన్ని ఒక ఛానల్ ఏదో పోలీసులతో గుంజుకొని నేను గాలిలో వేల్చినట్లు ఇంత ఘోరంగా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టకరం. నాకు అంతపూర్తి లేదా, నేను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ మెంబర్, ఆల్ ఇండియా రైఫల్ అసోసియేషన్ మెంబర్ కూడా నేను. ఆల్ ఇండియా రైఫల్ అసోసియేషన్ మెంబర్గా నాకు దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు. గన్ ఉంచుకొని గాలి కాలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎస్పీ నాకు స్వయంగా ఇచ్చాడు సార్ రబ్బర్ బుల్లెట్, నేను అనుకున్న అది కాల్చినప్పుడు కూడా ఏదో ఇట్లనే కొంతమంది విషయం కలుగుతారేమో దాని మీద ఏదైనా అనవసరమైన అని అనుకున్నట్టే జరిగింది. పబ్లిక్లో ఉంది అట్లా ఉంటుంది అవి, ఇప్పుడు ఉంటుంది ఎస్పీ గారే కదా ఇచ్చింది. ఈరోజు మొన్న కూడా కాల్చినాము, మొన్న వరంగల్ కూడా స్పోర్ట్స్ ఈవెంట్ కూడా కాల్చినాము. అక్కడ కామన్వెల్త్ గేమ్స్ అయితే కూడా అక్కడ కూడా చేస్తారు, మామూలు కూడా చేస్తారు. ఇప్పుడే కానీ మీడియా అనేది ప్రసారం చేసేటప్పుడు అక్కడ ఎస్పీని అడగాలి, నన్ను కూడా అడగాలి వివరణ. అంతేగాని వివరణ అడగకుండా పుట్టిగా మాట్లాడడం కాదు. ఇవ్వ మీరు చూసారు కానీ నేను లైఫ్ మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మెంబర్ కూడా, మామూలుగా ఎవరికంటే వాళ్ళకు మెంబర్షిప్ ఉండదు కూడా. అది ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్ కాదు, దాని కథ తెలుసు. ఎస్పీ ఇచ్చిన దాన్ని కాల్స్తే దాన్ని నిజమైన బుల్లెట్ గుంజుకొని ఇట్లా కాల్స్తే ఎట్లా పబ్లిక్ అలజాడు కాదు అది.